ఈ కృత్యానికి కావలసిన పదార్థాలు: గాజు దిమ్మె, పెన్సిల్, గుండు పిన్నులు, స్కేలు, కోనమాని మరియు తెల్ల కాగితం. ముందుగా డ్రాయింగ్ బోర్డుపై ఒక తెల్ల కాగితాన్ని ఉంచి క్లాంపుల సహాయంతో బిగించండి. తెల్ల కాగితం మధ్యలో ఒక రేఖను గీయండి. ఈ రేఖపై గాజు దిమ్మెను ఉంచి గాజు దిమ్మె అంచు వెంబడి పెన్సిల్తో గీత గీయండి. పెన్సిల్తో గీచేటప్పుడు గాజు దిమ్మె కదలకుండా చూసుకోవాలి. ఇప్పుడు గాజు దిమ్మను తొలగించి శీర్షాలకు ABCD అని పేర్లు పెట్టండి. ఒక గుండు సూది తీసుకొని దాని పొడవు ABకి సమాంతరంగా ఉండే విధంగా ABరేఖకు గీసిన లంబంపై ఉంచండి. గాజు దిమ్మె నుండి 5 సెంటీమీటర్ల దూరంలో ఒక గుండు పిన్నును ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంచండి. ఆ గుండు సూదిని గాజు దిమ్మ యొక్క 2వ వైపు నుండి చూస్తూ మరొక గుండు సూదిని మొదటి దానితో ఒకే సరళ రేఖలో ఉండేటట్లు అమర్చండి. గుండు సూదిని గాజు దిమ్మ గుండా చూడాలి. 2వ గుండు సూదిని పెట్టేటప్పుడు గాజు దిమ్మ పక్క నుండి చూస్తూ పెట్టాలి. మొదటి గుండు సూదిని గాజు దిమ్మ గుండా చూస్తూ అలాగే 2వ గుండు సూదిని గాలి గుండా అనగా గాజు దిమ్మె బయట నుండి చూస్తూ మొదటి దానికి సమాంతరంగా 2వ గుండు సూదిని పెట్టాలి. గుండు సూదులు సమానంగా ఉన్నాయా? గాజు దిమ్మె గుండా చూసినప్పుడు గుండు సూదులు ఒకే సరళ రేఖ మీద ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ గాజు దిమ్మ తీసివేయగానే అవి రెండు ఒకే సరళ రేఖలో లేనట్లుగా మీరు ఇక్కడ గమనించవచ్చు.
చూడండి, ఈ గుండు సూదులు ఒకే సరళ రేఖలు లేవు కదా. ఇప్పుడు చూడండి, గాజు దిమ్మె గుండా చూస్తున్నప్పుడు రెండు గుండు సూదులు ఒకే సరళ రేఖలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. రెండవ గుండు సూదిని తొలగించి దాని స్థానాన్ని గుర్తించండి. ఈ రెండు గుండు సూదుల స్థానాల వ్యత్యాసం ఎంతో కొలవండి. ఈ తేడాను ఏమంటారో తెలుసా? నిలువు విస్థాపనం 0.6 సెంటీమీటర్లు. నిలువు విస్థాపనం తెలిస్తే గాజు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవచ్చు. ఈ గాజు దిమ్మె మందాన్ని కొలిచి మీ నోటు పుస్తకంలో రాసుకోండి. గాజు దిమ్మె మందాన్ని స్కేలు సహాయంతో కొలవండి. గాజు దిమ్మె మందము 1.5 సెంటీమీటర్లు. ఈ సూత్రం ద్వారా గాజు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవచ్చు. వక్రీభవన గుణకం = గాజు దిమ్మె మందం / గాజు దిమ్మె మందం - నిలువు విస్థాపనం. నిలువు విస్థాపనము 0.6 సెంటీమీటర్లు. గాజు వక్రీభవన గుణకం = 1.5 / 1.5 - 0.6. నీటిలో ఉన్న వస్తువులు వక్రీభవనం వలన అవి ఉన్న స్థానం కంటే పైన కనబడును. అందువలనే నీటిలో ఉన్న చేపను కాల్చలేము. గాజు దిమ్మె గుండా బత్తాయిని చూసినప్పుడు మీకు దగ్గరగా కనబడడానికి కారణం వక్రీభవనం. నిజ దూరానికి మనకు కనబడే దూరానికి తేడానే నిలువు విస్థాపనం.